എസ്ഇഡി ന്യൂസ് കോ സ്പോൺസർഡ് ബൈ അഞ്ജന ജുവലേഴ്സ് ദർസി. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి పాల్పడడం రాష్ట్రంలో శాంతి భద్రతలు వైఫల్యం చెందాయనడానికి నిదర్శనమని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో, మండల కేంద్రమైన ముళ్ళమూరులో ఆ పార్టీ నాయకులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావు, ఒంగోలు పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మారెల్ల వెంకటేశ్వర్లు, తెలుగు మహిళా సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం శోభారాణి మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై విమర్శలు గుప్పించారు. దర్శి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు మేదరమెట్ల వెంకట్రావు నేతృత్వంలో ముళ్ళమూరులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పరిపాలన ఒక రావణ కాష్టం లాగా జరుగుతుంది అనే దానికి నిదర్శనం ఈ సన్నాసి జోగి రమేష్ పరిపాలన ఒక రావణ కాష్టం లాగా జరుగుతుంది అనే దానికి నిదర్శనం ఈ సన్నాసి జోగి రమేష్ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళటం. ఒరే సన్నాసిలారా, ఈ సందర్భంగా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇదే పద్ధతి మేమే చేయదలుచుకుంటే అమరావతిలో ఉన్నటువంటి 29 గ్రామాలు 29,000 మంది వచ్చి మీరనుకునే సన్నాసి ముఖ్యమంత్రి మీ ఇంటి మీదకి వెళ్ళదలుచుకుంటే మీరు ఎక్కడుంటారు అనేది ఆలోచించుకోండి. దరిద్రులారా, ఇటువంటి దౌర్భాగ్య పాలన మాకు ఇష్టం లేక మేము ఏది చేసినా ప్రజల కోసం చేస్తాం తప్ప మీ పోటి ఇటువంటి కడుప సంస్కృతిని తెచ్చి ఈ రాష్ట్రానికి దుద్దే రిద్దే మనస్తత్వం మాకు లేదు. మాకు మా నాయకులు సంస్కారం నేర్పారు కాబట్టి ఈ విధంగా ఉన్నాం. మీరు ఇటువంటి శేషాలు చేయదలుచుకుంటే భవిష్యత్తులో మేము కూడా అదే రీతి రావాల్సి ఉంటుంది. సన్నాసులారా, ఇంత దొరితోటైనా మానుకొని సక్రమంగా మీకు ఇచ్చిన ఈ 2.5 సంవత్సరాలు ఏదో విధంగా తగలబెట్టి మీరు కాలం గడుపుకోండి. తప్పితే మీరు ఎక్స్ట్రా చేస్తే ఇదే పద్ధతి మేము అనుకుంటే వేరే విధంగా ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి మా నాయకుడు తెలుగుదేశం పార్టీ అధిష్టాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలా అండగా ఉంటారు. ప్రజల్ని కాపాడుకునే దాంట్లో, పేదల్ని రైతుల్ని కాపాడుకునే దాంట్లో మేము ఇటువంటి ఎన్ని భయాలు పెట్టినా కూడా వెనకపోయే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ దీన్ని